బీసీ జాబితాలో కొత్తగా కులాలను చేర్చే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజీ యాదవ్ అన్నారు. తెలంగాణ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీలో కొత్త కులాలను చేర్చవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజీ యాదవ్ మాట్లాడుతూ, బీసీ కులాల జాబితాలో కొత్తగా 18 కులాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 56% ఉన్న బీసీలకు గతంలో 34% రిజర్వేషన్ ఉంటే వాటిని స్థానిక ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం 23% తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఇంతవరకు బీసీలకు ఒరిగిందేమీ లేదు. ఈరోజు కావాలని చెప్పి బీసీ కమిషన్ పేరుతో ఇప్పటికే 113 కులాలు బీసీ జాబితాలో ఉంటే ఇంకొక 18 కులాలను అదనంగా చేర్చాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతుల మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడా అధ్యయనం చేయలేదు. బీసీలు ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నారు. 65% ఉన్న బీసీలకు కనీసం బీసీ కార్పొరేషన్ లేదు, బీసీలకు బడ్జెట్ లేదు, బీసీలను రాజకీయంగా ఎదగనిచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2%, 6% ఉన్నటువంటి అగ్ర కులాలు ఇంకా రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాయి. రాష్ట ప్రభుత్వంలో మంత్రి మండలిలో ఓటా కేటాయించలేదు. ఇంతవరకు కూడా కేవలం నియంతృత్వ పాలన కొనసాగుతుంది. కాబట్టి రాష్ట ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఏదైతే ఈరోజు మీరు 18 కులాలను బీసీ జాబితాలో చేర్తామంటున్నారో వాస్తవానికి వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక కోణంలో ఆలోచిస్తే వాళ్ళు ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కంటే కూడా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీకు వారిపై చిత్తశుద్ది ఉంటే, వాళ్ళను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మీకుంటే వారి కోసం సపరేట్ గా ఒక జీవో తీసుకురండి, ఒక కాజును ఏర్పాటు చేయండి, వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేయండి, ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక బడ్జెట్ ఏర్పాటు చేయండి, అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. మేము ఎక్కడా కూడా వ్యతిరేకించట్లేదు. కానీ ఈరోజు వాళ్ళని బీసీ ఏలో జాయిన్ చేస్తాం, బీసీ డీలో జాయిన్ చేస్తాం అంటే నిజంగా వాస్తవంగా మీరు ఈరోజు వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళకొక ఊరు కానీ ఒక పేరు లేదు, కనీసం ఒక అడ్రస్ లేదు, ఒక వాళ్ళకొక ఆధార్ కార్డు కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి కులాలను ఈరోజు బీసీ జాబితాలో చేస్తామంటే బీసీలు ఏమన్నా బీసీ జాబితా ఏమన్నా ధర్మసత్రమా? మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానికి, మీ రాజకీయాలకు, మీ లబ్ధి కోసం బీసీలను బలి చేస్తా ఉన్నారు. ఒకవైపు ఓటు బ్యాంక్ గా బలి చేస్తా ఉన్నారు, ఇంకొక వైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మొన్నటికి మొన్న తగ్గించినటువంటి పరిస్థితి. మీరు కోర్టులను తర్వాత మీ చట్టాలను అడ్డం పెట్టుకుని ఈరోజు చేస్తా ఉన్నారు. ఎన్నో సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించరు, ఒక్కసారి కూడా బీసీల కోసం గాని, బీసీల అధికారం కోసం గాని, బీసీల రిజర్వేషన్ కోసం గాని ఈ భారత రాజ్యాంగాన్ని సవరించలేదు. ఎందుకు సవరించలేరు? 60% ఉన్న బీసీలు ఈరోజు నష్టపోతా ఉంటే మీకు కేవలం మీరు చూస్తూ ఊరుకుంటారా? రాజకీయాల్లో ఉన్నటువంటి బీసీలు, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ రాజకీయ నాయకులు తక్షణమే ఈ అంశాన్ని వ్యతిరేకించాలా? వ్యతిరేకించకుండా అన్ని కులాలను తీసుకొచ్చి బీసీ జాబితాలో చేరుస్తామంటే తీవ్రంగా బీసీ జాతులు నష్టపోతాయి. కాబట్టి అందరూ స్పందించాలి. బీసీ సంఘాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎవరైతే మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్పి మీ రాజకీయ పార్టీల ఎజెండాలో పెట్టుకుని ముందుకొస్తున్నారో మీరందరూ తక్షణం పరిష్కరించాలి, ఈ సమస్యను వ్యతిరేకించాలి. ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్, 1000 కోట్ల బడ్జెట్, ఒక 5% 3% రిజర్వేషన్ ఏర్పాటు చేసిన వాళ్ళు అభివృద్ధి చెందుతారు తప్ప వాళ్ళను కూడా మీరు మోసం చేస్తా ఉన్నారు. ఈరోజు సంచార జాతులు అని చెప్తా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి బీసీల జాబితాలో జాయిన్ చేయడం అంటే వాళ్ళని మీరు నిజంగా నిట్ట నిరువున వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంఘం ఒక్కటే హెచ్చరిస్తా ఉంది, ఇప్పటి వరకు బీసీలను అణగదొక్కిరు, ఈ రోజు రిజర్వేషన్లు కూడా వాయిలెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలా? విరమించుకోకుండా కేబినెట్ లో పెట్టినాం, మా ఇష్టారాజ్యంగా చేస్తామంటే మేము ఇప్పటికే ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ధిక్కరించి అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్లు కల్పించిండో ఆ రిజర్వేషన్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాయిలెట్ చేస్తా ఉంది. కాబట్టి
తక్షణమే ఈ ప్రతిపాదన వెనక తీసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ బీసీ సంఘంగా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం.